నడిచి తీసుకెళ్ళి వాళ్ళతో వాళ్ళతో ఇది వీళ్ళు ప్రచారం చేసుకోవడం తప్పించి ఈయన చేసింది చెప్పారు. మీ రాష్ట్రాలకు కూడా ప్రయోజనాలే తప్ప దీనివల్ల నష్టం ఏం లేదు. వాళ్ళకి కనపడకుండా షార్ట్గా చెవిలో చెప్పొచ్చారు. లేదా వాళ్ళు ఇప్పటికి కూడా కేసులు వేసినే ఉన్నారు. అందరం చూసుకుంటుంది. అదంతా ఉత్తుత్తి ప్రచారం. జగన్ ఏం చేయలేదు. జగన్ చంద్రబాబు ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే మేస్త్రీలు బిల్డింగ్ ఓనర్లు మేమే అని చెప్తున్నారు అంతే. అప్పుడు చంద్రబాబు పెద్ద మేస్త్రే, ఇప్పుడు జగన్ పెద్ద మేస్త్రే. అసలు ఓనర్ పబ్లిక్. డబ్బులు ఇస్తున్నటువంటి కేంద్రం, డబ్బులు తీసుకుని డబ్బులు ఇస్తున్న కేంద్రం ఓనర్ అని చెప్పట్లా, అదే ప్రజలు ఓనర్లు అని చెప్పట్లా, మధ్యలో వీళ్ళు ఓనర్లు అని స్టిక్కర్లు వేసుకుంటారు. మేనేజ్మెంట్ వీళ్ళు చేస్తున్నారు కాబట్టి. కానీ ఇంత భారీ ఎత్తున పోలవరం మొదలైన తర్వాత 12,911 కోట్లు ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం. ఇదే అంటే రిలీజ్ చేయడం అనేది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కాదా ఇదంతా. అట్లా ఎందుకు అవుతుంది? ఇప్పుడు 16,500 కోట్లు ఇచ్చారు ఇంతకు ముందు. అవును, దశల వారీగానే ఇచ్చారు. ఇప్పుడు ఈ దశ ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ దశకి ఇప్పుడు ఇచ్చారు. వాస్తవంగా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ దగ్గర 2018లో ఒక ఒప్పందం కుదిరిపోయింది. ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ కేంద్రం కాదు, రాష్ట్రం పెట్టుకునేటట్టు, మిగతాది కన్స్ట్రక్షన్ కాస్ట్ని పెంచేటట్టు 22,000 కోట్లు 23,000 కోట్లకు రెడీ అయిపోయింది కేంద్రం. ఆ డబ్బులన్నీ ఇచ్చేయమన్నాడు చంద్రబాబు. క్యాష్ నీకు ఇవ్వందయ్య బాబు అంటారు వాళ్ళు. అక్కడే డిస్ప్యూట్స్ వచ్చింది. ఆర్ఎండ్ఆర్కి అప్పుడు ఫైనల్ చేసిందని మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే వెంకయ్యనాయుడు గారు ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని. ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీకి అప్పుడు 3,000 కోట్లు 3,000 కోట్ల రూపాయలు మొత్తం ప్రాజెక్ట్ మామూలుగా అయితే 90% కేంద్రం పెట్టుకోవాలి, 10% రాష్ట్రం పెట్టుకోవాలి యాజ్ ఫర్ నామ్స్. ఆ 10% కూడా కేంద్రమే పెట్టుకునేలా ఒప్పించారు వెంకయ్యనాయుడు గారు. ఈవెన్ ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీకి ఎంత వద్దే ఆ పైన ఇంకో 3,000 కోట్లు అది కూడా ఇచ్చేద్దామని చెప్పారు. అప్పుడు గడ్కరీతోనే చెప్పించారు. మొత్తం కలిపితే అది అదొక 3, ఇదొక 3 మొత్తం కలిపితే 6-7 వేల కోట్లు అవుతుంది. ఎంత ఖర్చు పెట్టే వాళ్ళం పెట్టలేమా, పైసా